वेलकम टू K6 प्रत्येक कार्यक्रम में भाग प्रस्तुत मैं निजामाबाद नगर में कंटेश्वर प्रांत में कल नीलकंठेश्वर आलय में उन्ना मरी एनो चरित्र कल नीलकंठेश्वर आलय में यह प्रत्येक रथसप्तमी सदर्भंग प्रती रथोत्सव निर्वहिस्ट उ कार्यक्रम भाग प्रस्तुत मैं इकड़ना मरी सायंत्र मन को रथ प्रारंभ प्रस्तुत मन एर्पी ये विधा चशारने नेपथ्य भाग मन इकड़ना मन चूस रथम पूल दंडल तो मन को अंदर अलंक जी सायंत्र मन को सुमार आर गंटल प्राप्त में मन की रथम प्रारंभम हो मरी भक्त अधिक संख्य में इकड़की राव जरूरत प्रती मन को रथसप्तमी पुरस्कुनी एंत वैभव अंगरंग वैभव इकड़ रथसप्तमी वेड़कल निर्वहिस्ट उ एनो चरित्र कल आलय काबी मन को रथसप्तमी प्रत्येक चुपकोवच्छ मरी दाखी संबंधी रथा प्रती रथसप्तमी रोजू रथा ऊरेगर जरूरत यह रोजू सायंत्र मन को रथ प्रारंभम हो दाने दर्शन सायंत्र मन को अधिक संख्य में इकड़की वंदला संख्य में भक्त जरूरत उदय ना भक्त वी प्रत्येक आ नीलकंठेश्वर ने दर्शन अन इक रथा की पूजल मन प्रस्तम विजुअल चूस्ना श्रीशैल शिखर दर्शन महापातकनाशन भ्रमरांबा हृदयेश्वर श्री मल्लिकार्जुन वंदे हरम देवम शिवं शंकरं। शिवहराय नमः शिवाय शंकराः रों हर हर हराय नमः शिवाय ईश्वराः रों हर शिवहराय नमः शिवाय शंकराः रों हर हर हराय नमः शिवाय ईश्वराः रों हर भुजगाधिप कंकणाय हर हर महेश्वर मंजीरा पादयुगल ईश्वर शिवोम हर कर्पूर कांति धवल हर हर महेश्वर जटा झूट धारणाय ईश्वर शिवोम हर गणिराज विभूषणाय हर हर महेश्वर गजराज विमर्दनाय ईश्वर शिवोम हर मणिकुंडल मंडिताय हर हर महेश्वर शवभस्म विलेपनाय ईश्वर शिवोम हर शिशेखर धारणाय हर हर महेश्वर वृषभेश्वर वाहनाय ईश्वर शिवोम हर भवसागर तारणाय हर हर महेश्वर भवरोग विनाशनाय ईश्वर शिवोम हर भुवनत्रय मंडिताय हर हर महेश्वर कमलासन पूजिताय ईश्वर शिवोम हर शिवाय शंकर हर हर नमः शिवाय
ప్రియ గంగాధర హర హర మహేశ్వర భ్రమరాంబా సమేతాయ ఈశ్వర శివోంహర శివహరాయ నమ శివాయ శంకర హరోంహర హర హరాయ నమ శివాయ ఈశ్వర శివోంహర శివహరాయ నమ శివాయ శంకర హరోంహర హర హరాయ నమ శివాయ ఈశ్వర శివోంహర
మారుజనావని సరసిజలోచని శ్రీలలితాంబాలాలి అండగనుండి పాలింపగదే లాలి జోలాలి అంబా శాంభవి మాతాలాలి శ్రీకమలాంబాలాలి జగములనేలి జనని భవాని లాలి జోలాలి భువనేశ్వరి గౌరీ మాతాలాలి వేడితి మమ్మ రోవగరావే లాలి జోలాలి అంబా శాంభవి మాతాలాలి శ్రీ భ్రమరాంబాలాలి జగముల నేలే జనని భవాని లాలి లాలి శ్రీ భ్రమరాంబాలాలి దేవి లాలి దుర్గా లాలి లాలి జోలాలి లాలి జోలాలి లాలి జోలాలి శ్రీ
యుగ యుగముల నిను స్మరించిరిగా ఈగిరి చేరి తరించిరిగా యుగ యుగముల నిను స్మరించిరిగా ఈగిరి చేరి తరించిరిగా శివ హరయని సేవింతుమయా శివ శివ హర హర సాంబ సదాశివ హర హర శంకర సాంబ సదాశివ శివ 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 ఈశ్వర మహేశ్వర శివ 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 శంకర సదాశివ హర 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 ఈశ్వర మహేశ్వర 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 మానవ జన్మము తరింప ఇలలో వెలసెను కైలాసం అది ఏ శివమయ శ్రీశైలం దివ్య సుధామం ఆశికరం శివ శివ హర హర మహదేవా హర హర శివ శివ మహదేవా శివ శివ హర హర మహదేవా హర హర శివ శివ మహదేవా కోర్కెలు తీర్చుటకై స్వయంభులింగ నిరూపముతో శ్రీగిరిపైనే నిలిచెనుగా దివ్య తేజమున వెలిగెనుగా శివ శివ హర హర మహదేవా హర హర శివ శివ మహదేవా శివ శివ హర హర మహదేవా హర హర శివ శివ మహదేవా చంద్రమే మధీంప కాలకూటమే ఉప్పొంగా గరళము నిలిపి కంఠమునే జగతిని బ్రోచెను శంకరుడే శివ శివ హర హర మహదేవా హర హర శివ శివ మహదేవా శివ శివ హర హర మహదేవా హర హర శివ శివ మహదేవా బాలుడు మార్కండేయునికే మరణము నాపిన పరమ శివ మృత్యుంజయునిగ దీవించి ప్రాణములో సగిన సాంబ శివ 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 హర హర మహదేవా హర హర శివ శివ మహదేవా శివ శివ హర హర మహదేవా హర హర శివ శివ మహదేవా
చిత్తమున నమ్మినతో శోకము బాపును రుద్రయ్యా భక్తుల మదిలో బాధననే పరుగున గిరి దిగి తీర్చునట శివ శివ హర హర మహాదేవ హర హర శివ శివ మహాదేవ శివ శివ హర హర మహాదేవ హర హర శివ శివ మహాదేవ మదిలో మరువక శివనామం స్మరణము చేసినను నిత్యం పావనమౌను మన జన్మం లేది కైలలో మరు జన్మం శివ శివ హర హర మహాదేవ హర హర శివ శివ మహాదేవ శివ శివ హర హర మహాదేవ హర హర శివ శివ మహాదేవ మానవ జన్మము తరింప ఇలలో వెలసెను కైలాసం అది ఏ శివమయ శ్రీశైలం దివ్య సుధామం ఆ శిఖరం శివ శివ హర హర మహాదేవ హర హర శివ శివ మహాదేవ శివ శివ హర హర మహాదేవ హర హర శివ శివ మహాదేవ శివ శివ హర హర మహాదేవ హర హర శివ శివ మహాదేవ శివ శివ హర హర మహాదేవ హర హర శివ శివ మహాదేవ శంభో మహేశ గిరిధర హర శంభో సురేశ శివ 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 శంభో మహేశ గిరిధర హర శంభో సురేశ హర 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 శంభో మహేశ గిరిధర హర శంభో సురేశ హర 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 శంభో మహేశ గిరిధర హర శంభో సురేశ బూది పూసి శివ శివ జడల ముడులు వేసి హర హర రుద్ర భూమి ఎందే శివ శివ తిరుగు జంగమయ్య హర హర శివ 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 శంభో మహేశ గిరిధర హర శంభో సురేశ హర 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 శంభో మహేశ గిరిధర హర శంభో సురేశ జగతికి కాటికా పరంట హర హర సృష్టి లయము నీవే జగతిలో ఎంత చిత్రమయ్య హర హర శివ 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 శంభో మహేశ గిరిధర హర శంభో సురేశ హర 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 శంభో మహేశ గిరిధర హర శంభో సురేశ వరములిత్తు స్వామి హర హర దొల్ల మనసు వాడే శివ శివ దొడ్డ మనసు రేడే హర హర శివ 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 శంభో మహేశ గిరిధర హర శంభో సురేశ హర 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 శంభో మహేశ గిరిధర హర శంభో సురేశ పైన
తెల్లగా గౌరీ చెంత చేరి హర హర సగము దేహమిచ్చి శివ శివ సరసమాడినారే హర హర శివ 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 శంభో మహేశ గిరిధర హర శంభో సురేశ హర 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 శంభో మహేశ గిరిధర హర శంభో సురేశ ప్రమథ గణము పాడ శివ శివ శృంగి నంది ఆడ హర హర ధగ ధగల మెరిసే మెరుపులే కైలాసగిరి పైనే హర హర శివ 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 శంభో మహేశ గిరిధర హర శంభో సురేశ హర 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 శంభో మహేశ గిరిధర హర శంభో హర హర శంభో శివ శివ శంభో శివ శివ శంభో హర హర శంభో హర హర శంభో శివ శివ శంభో శివ శివ శంభో హర హర శంభో హర హర శంభో శివ శివ శంభో శివ శివ శంభో హర హర శంభో స్వామి చంద్రశేఖర తాండవము చేయు స్వామి నాట్యశేఖర వెండి కొండ పైన స్వామి చంద్రశేఖర తాండవము చేయు స్వామి నాట్యశేఖర వెండి కొండ పైన స్వామి చంద్రశేఖర తాండవము చేయు స్వామి నాట్యశేఖర వెండి కొండ పైన స్వామి చంద్రశేఖర స్వామి నాట్యశేఖర అడుగులందు గజ్జలదరి అల్లలాడగా భుజమునందు నాగరాజు బెదరి తూచగా అడుగులందు గజ్జలదరి అల్లలాడగా భుజమునందు నాగరాజు బెదరి తూచగా వెండి కొండ పైన స్వామి చంద్రశేఖర తాండవము చేయు స్వామి నాట్యశేఖర వెండి కొండ పైన స్వామి చంద్రశేఖర తాండవము చేయు స్వామి నాట్యశేఖర ధిమిత 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 పదము త్రొక్కగా వెండి కొండ రవ్వ లెగసి వెలుగురువెగా అద్భుం ధిమిత 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 పదము త్రొక్కగా వెండి కొండ రవ్వ లెగసి వెలుగురువెగా వెండి కొండ పైన స్వామి చంద్రశేఖర తాండవము చేయు స్వామి నాట్యశేఖర వెండి కొండ పైన స్వామి చంద్రశేఖర తాండవము చేయు స్వామి నాట్యశేఖర గిర 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 తిరుగుచుండగా కలవర పడి ముడివిడి జడ ఊగుచుండగా గిర 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 తిరుగుచుండగా కలవర పడి ముడివిడి జడ ఊగుచుండగా వెండి కొండ పైన స్వామి చంద్రశేఖర తాండవము చేయు స్వామి నాట్యశేఖర వెండి కొండ పైన స్వామి చంద్రశేఖర తాండవము చేయు స్వామి నాట్యశేఖర నాట్యమందు వడలు సెగలు పొగలు చిమ్మగా తరులు విరులు వింజామరలూపుతుండగా నాట్యమందు వడలు సెగలు పొగలు చిమ్మగా తరులు విరులు వింజామరలూపుతుండగా వెండి కొండ పైన స్వామి చంద్రశేఖర తాండవము చేయు స్వామి నాట్యశేఖర వెండి కొండ పైన స్వామి చంద్రశేఖర
తాండవము చేయు స్వామి నాటశేఖర. పాడ పదము దొరకక దిక్కులెక్కి బిక్కు బిక్కు మంటు చూచగా ప్రమథ గణము పాట పాడ పదము దొరకక దిక్కులెక్కి బిక్కు బిక్కు మంటు చూచగా పిండి కొండ పైన స్వామి చంద్రశేఖర పాండవమ్ము చేయు స్వామి నాటశేఖర పిండి కొండ పైన స్వామి చంద్రశేఖర తాండవము చేయు స్వామి నాటశేఖర. తాళ జతుల కృతుల మేళ వింపులే శివుని తాండవము దాటి కాగకుండెగా మేళ తాళ జతుల కృతుల మేళ వింపులే శివుని తాండవము దాటి కాగకుండెగా పిండి కొండ పైన స్వామి చంద్రశేఖర తాండవము చేయు స్వామి రాజశేఖర పిండి కొండ పైన స్వామి చంద్రశేఖర తాండవము చేయు స్వామి రాజశేఖర. గణము చేరి హరహరాయని శివుని చేరి ప్రార్థించగా శాంతించగా సురులు మునులు గణము చేరి హరహరాయని వసన పూజితాయ ఈశ్వర శివోంహరా గౌరీ ప్రియ గంగాధర హర హర మహేశ్వర భ్రమరాంబా సమేతాయ ఈశ్వర శివోంహరా రథసప్తమి యొక్క శుభాశిషులు. నిజామాబాద్ పట్టణంలో అతి పురాతనమైన శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయము, మన దేవాలయంలో పరంపరగా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, అదేవిధంగా మాఘశుద్ధ సప్తమి అనగా రథసప్తమి రోజున దేవాలయం నుంచి స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు శివుడు పార్వతి గంగా సమేతంగా దేవాలయం నుంచి తల్లిగౌరి వరకు రథంలో ఊరేగింపు వెళ్ళి రావడం ఆనవాయితీ. దీనికి ఏమి చరిత్ర అంటే దేవాలయం నిర్మించినటువంటి శిల్పి యొక్క తల్లి అక్కడ సమాధి కావడము, అదేవిధంగా ఈ పరమ పవిత్రమైనటువంటి రోజున సూర్యభగవానుడు యొక్క పండుగ రథసప్తమి రోజున కనుక ఆనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మన దేవాలయంలో మన నగరంలో స్వామివారి యొక్క రథోత్సవం కొనసాగుతుంది. కనుక దేవాలయం నిర్మించినటువంటి తల్లి యొక్క భక్తికి ఆ పరమశివుడు ఒప్పుకొని అక్కడ వెళ్ళి ఆమెకు దర్శనమిచ్చి వస్తాడు. ఎందుకంటే దేవాలయం నిర్మించిన ఒక శిల్పి మరియు తల్లి ఇద్దరే కట్టారు. ప్రతిరోజు కొడుకు భక్తి శ్రద్ధల చేత దేవాలయాన్ని నిర్మించేటువంటి వాడు. ఒకరోజు శిఖరం పెట్టే రోజు అమ్మ ఈరోజు శిఖరాన్ని పెడుతున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు మరలి చూడకనగా తల్లి యథావిధిగా కొడుకుకు సర్ది అంటే భోజన పదార్థాన్ని పెట్టి కొద్ది దూరం పోయిన తర్వాత పుత్రవాత్సల్యం కలిగి వెనకకు తిరిగి చూడడం జరిగింది. ఆమె అక్కడ సమాధిగా అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంక్రాంతి రోజు స్వామివారి యొక్క కళ్యాణము, మాఘశుద్ధ సప్తమి రోజున స్వామివారి యొక్క రథోత్సవం కొనసాగుతుంది. ఇది సూర్యభగవానుడి పండుగ. ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన తర్వాత పృథ్వీపైన అంటే భూమిపైన సూర్యభగవానుడు తిరుగుతాడు. కానీ మన నిజామాబాద్ పట్టణంలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం ఏంటంటే సాక్షాత్గా భోలాశంకరుడే మన నిజామాబాద్ నగరాన్ని అంతా రథం పైన ఊరేగింపు చేసి వస్తాడు. భోలాశంకర భగవానికి జై. మరి ఈరోజు ఈ రథసప్తమి సందర్భంగా స్వామివారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం నుండి? ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకించిన తర్వాత స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు దేవాలయ ప్రాంగణం నుంచి మంగళ వాయిద్యాలతోటి ఇక్కడ దేవాలయంలో కళ్యాణ మండపం ఉంది, కళ్యాణ మండపంలో పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత సాయంకాలము స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలను దేవాలయం ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించి శిఖర పూజ ఉంటుంది. ఆ తర్వాత విగ్రహాలు రథంలో తల్లిగూరి దాకా వెళ్ళేస్తాయి. ఈరోజు ఇక్కడ జరిగే పూజా కార్యక్రమం మరియు రేపు స్వామివారికి కోనేటిలో పుష్కరిణిలో
అపభృత స్నానం అంటే నమక చమకాల చేత పంచామృతాల చేత నానా విధాల రసామృతాల చేత అభిషేకం చేస్తారు. ఇది ప్రతి సంవత్సరం కొనసాగుతున్న ఉత్సవం. మనకి ఈ రథం ఎప్పుడైతే ఎప్పుడు ప్రారంభమవుతుంది? సాయంకాలం గోధూళి సమయంలో ఐదవ బావుకు ఇక్కడ నుంచి దేవాలయం నుంచి ప్రారంభమవుతుంది. తల్లిగోరి వరకు వేస్తుంది. దేవాలయం యొక్క శిల్పి అయితే తల్లి యొక్క సమాధి ఉందో అక్కడ మనమందరం పరమాత్ముడి యొక్క దర్శనానికి పోతాం. కానీ ఆమె భక్తికి మెచ్చుకొని ఆ పరమశివుడు ఆమెకు దర్శనం ఇచ్చి రావడం ఆనవాయితీగా సాగుతుంది. ఎన్ని రోజులు కొనసాగుతుందండి మనకి జాతర? ఒకటే రోజు. ముందు అంటే ఒక గంటేశ్వర ఒక గ్రామం కింద ఉండేది. అప్పుడు ఏంటంటే బసంత పంచమి దశమి వరకు ఏంటి ఇప్పుడు రాను రాను నగరంలో కంఠేశ్వర కలవడం జరిగింది. కనుక పూర్వం ఏంటంటే అమరాదు మాణిక్ భండారు పల్లె ప్రాంతాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇతర దేశాల నుంచి కూడా ఇతర గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఇదంతా అడవి ప్రాంతంగా ఉండేది. కనుక ఇప్పుడు ఏంటంటే గ్రామంలో జరిగింది. కనుక ప్రతినిత్యం దేవాలయం తెరుస్తున్నారు కాబట్టి జన భక్తులు ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈరోజు ఏంటంటే రథోత్సవానికి భక్తులు ఎక్కువగా మంది ఉండి ఆ స్వామివారి యొక్క రథాన్ని మరి మనం చూస్తున్నట్టయితే ఆ స్వామివారిని దర్శించుకునేందుకు బోళాశంకరుని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి రావడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని ముందుగానే మనకు ఆలయ కమిటీ తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భక్తులు కూడా ముందుగానే మాస్కులు ధరించి క్యూ లైన్లో రావడం జరుగుతుంది. ఆ బోళాశంకరుని దర్శించుకునేందుకు ఉదయం నుండి అధిక సంఖ్యలో క్యూ లైన్లో వేచి ఉండి ఆ స్వామివారిని దర్శించుకునేందుకు ఎంతో అధిక సంఖ్యలో ఇక్కడికి భక్తులు రావడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు పెద్దవారే కాకుండా చిన్నపిల్లలు సైతం స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు క్యూ లైన్లో నిలబడి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆ స్వామివారిని దర్శించుకునేందుకు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం అది మనం విజువల్స్లో చూస్తున్నాం. హర హర శంభో పుర హర శంభో శ్రీశైలేశ్వర శివ శివ శంభో హర హర శంభో పుర హర శంభో శ్రీశైలేశ్వర శివ శివ శంభో శివ శివ శంభో హర హర శంభో భ్రమరాంబేశ్వర హర హర శంభో శివ శివ శంభో హర హర శంభో భ్రమరాంబేశ్వర హర 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 శంభో పుర హర శంభో శ్రీశైలేశ్వర శివ శివ శంభో శివ శివ శంభో హర హర శంభో భ్రమరాంబేశ్వర హర హర శంభో హర హర శంభో పుర హర శంభో శ్రీశైలేశ్వర శివ శివ శంభో శివ శివ శంభో హర హర శంభో భ్రమరాంబేశ్వర హర హర శంభో శ్రీశైలేశ్వర శివ శివ శంభో. చూసారు కదా మనకి మరి సాయంత్రం కాలంలో సుమారు 6 గంటల ప్రాంతంలో మనకి ఈ రథోత్సవం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి నిజామాబాద్లో ఎంతో చరిత్ర కలిగిన కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన మన నీలకంఠేశ్వర ఆలయంలో రథోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి ప్రతి ఏడు కూడా. ఈ ఏడు కూడా అది నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. మరి నిజామాబాద్లో ఉంటున్న ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని మీ కేసిక్స్ ఛానల్ కూడా కోరుకుంటుంది. ఇది ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ కేసిక్స్. కెమెరామెన్ నాగరాజ్తో నేను మీ అమిత, కేసిక్స్ న్యూస్, నిజామాబాద్.